దైత్య రాజమాత దితికి జై. దైత్య గురువు శుక్రాచార్యులకు జై. దైత్య గురువు శుక్రాచార్యులకు జై. ప్రణామం మాత. ప్రణామం మాత. పృథ్వీ విజేత హిరణ్యకశప, నీవిక త్రిలోక విజేతవు కావాలి. ఇది నా ఆశీర్వాదం. దైత్య గురువులకు ప్రణామం. దైత్య గురు యశస్వి భవ. మహాబలి హిరణ్యకశపునికి జై. మహాబలి హిరణ్యకశపునికి జై. మహాసూరుడు మహాబలి దైత్యరాజు హిరణ్యకశపునికి జై. దైత్యరాజు హిరణ్యకశపునికి జై. దైత్య గురువు శుక్రాచార్యులకు జై. దైత్యవీర దైత్య గురువు శుక్రాచార్యుల శుభాకాంక్షలందుకు. నీవు భూలోకాన్ని జయించటం వల్ల దైత్యజాతి ప్రతిష్ట పెరిగింది. కానీ మానవులలో, ఆ దేవతలలో కూడా అంతులేని భయం వ్యాపించింది. దేవతల శ్రేయోభిలాషి విష్ణువేమో దైత్యులకు విరుద్ధంగా కుట్రలు పన్ని వారందరినీ స్వర్గం నుంచి పారద్రోలి తన శక్తి యొక్క ప్రదర్శన చెయ్యగలిగాడు. కాని నీవు కూడా భూమిపై మళ్ళీ అసురధ్వజాన్ని ఎగరవేసి దేవతలకు ఆ విష్ణువు యొక్క శక్తికి గట్టిగా సమాధానమిచ్చావు. మేము నీ దైత్య గురువుగా ఎంతో సంతోషించాం. దైత్యరాజు హిరణ్యకశపునికి జై. దైత్య గురువు శుక్రాచార్యులకు జై. హిరణ్యకశప. ఏమాజ్ఞ గురుదేవ? ఇదేవి ఆజ్ఞ కాదు, కేవలం సూచన. సూచనయే నిన్ను హెచ్చరించటానికి. ఏమిటా సూచన గురువర్య? హిరణ్యకశిప, నీవు త్వరలోనే ఈ రాజ్యసింహాసనాన్ని త్యజించాల్సింది. ఎందుకు దైత్య గురు? అలా ఎందుకని? నేను ఈ రాజ్యసింహాసనాన్ని త్యజించాలా? ఎందుకు త్యజించాలి? మరి నాకు పట్టాభిషేకం ఎందుకు చేశారు? తమరెవరైనా శత్రువును చూసి భయంతో నన్ను భయపెట్టాలనుకుంటున్నారా? ఒకవేళ ఎవరైనా శత్రువులు ఆక్రమణ చేసినా కూడా మేము వారిని చూడగానే నాశనం చేస్తాం. దైత్య జాతి దైత్యులకు శత్రువులంటే భయమేమిటి? మాకు శత్రువులంటే ఏమాత్రం భయం లేదు. ఎన్నడూ శత్రువులంటే భయం లేదు మాకు హిరణ్యకశిప. మా భయం కేవలం నువ్వంటేనే. నేనంటే భయమా? నేనంటే నాకే భయమా? నేనంటే నా దైత్య జాతికే భయమా? ఏమిటిలా విచిత్రంగా మాట్లాడుతున్నారు దైత్య గురు? విషయం విచిత్రమే కాదు, చాలా కటువైనది కూడా. నిజం ఎంతో కటువుగా ఉంటుంది హిరణ్యకశిప. స్పష్టం చేయండి దైత్య గురు, తమరు నాకు ఎటువంటి చేదు నిజాన్ని చెప్పాలనుకుంటున్నారు? ఏ భయం పీడిస్తోంది మిమ్మల్ని? భయంలోని ఆ సత్యమే, అది ఎల్లప్పుడూ ఈ రాజ్యసింహాసనంపై కూర్చున్న వారిని పీడుస్తూ వస్తోంది. మాకు భయమేమంటే, ఈ భూమిపై సామ్రాజ్యం స్థాపించిన పిమ్మట నీవు నిశ్చింతుడవై భోగలాలసుడవైపోతావు. నీ పెద్దనయ్య పట్ల జరిగిన అన్యాయానికి పగతీర్చుకోవడం మర్చిపోతావు. ఆ పరిస్థితిలో దైత్యకులము, ఈ దైత్య గురువు నిన్నీ సింహాసనంపై కూర్చొనివ్వరు. ఈ సింహాసనంపై కూర్చుని అధికారం పొందేవారెవరైనా తమ ప్రాణాలొడ్డి తమ బాధ్యతలు నిర్వర్తించాలి. దైత్య గురువు, తమరెందుకు అనుకుంటున్నారు హిరణ్యకశపుడు తన బాధ్యతను నిర్వర్తించలేకపోతాడని, తన సింహాసనాన్ని త్యజించక తప్పదని? ఏ ఆధారంతో తమరు ఇలా అంటున్నారు? ఎందుకంటే ఇతడికి ఇంకా ఒక శక్తి లభించలేదు, అది దైత్యరాజైన వాడికి అవసరం. మరి ఇప్పుడేగా తమరు ఇతడి గొప్ప యోగ్యతను గురించి చెప్పి అతన్ని ప్రశంసించారు, పట్టాభిషేకం కూడా చేశారు. ఇప్పుడు తమరే. మేము దైత్య గురువు శుక్రాచార్యులందితి. నీవు మా విద్యుక్త ధర్మం గురించి ప్రశ్నలేమీ అడగకు. రాజ్యసింహాసనంపై కూర్చునే వారికి ఎన్నో పరీక్షలు పెట్టవలసి వస్తుంది.
అతడి అర్హతను పరీక్షించాల్సింది. గురువైనందువల్ల ఇది నా కర్తవ్యం. ఈ దైత్యకుల ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని మేమెంతగానో యోచించాలి. ఇక ఈ రాజ్య సింహాసనంపై కూర్చునేవాడు మళ్లీ స్వర్గంపై ఆధిపత్యం పొందగలడా, పొందలేడా? భూమి పాతాళాలలో దైత్య సామ్రాజ్యపు ధ్వజాన్ని ఎగరవేసి శత్రువులైన దేవతలు వారి హితం కోరే విష్ణువు చేసే కుతంత్రాల్ని విఫలం చెయ్యగలడా, లేదా? లేకపోతే అతడి సింహాసనానికి యోగ్యుడు అర్హుడు కాలేడు. అర్హుడైతే అతడు కఠోర తపస్సు చెయ్యాలి. కఠోర తపస్సా? ఎందుకని దైత్యగురు? దితి, నీవు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మా గురువుల అధికారాన్నే ఎదిరిస్తున్నావు. గురువులే ప్రశ్నలు వేస్తారు, సమాధానాలు వింటారు. ఇక గురువులను ఎదిరిస్తూ ప్రశ్నలు వేసే సమయం వచ్చిందా? అయితే ఇక తెలుసుకో, పిల్లలే తమ తల్లిదండ్రులను కూడా అవమానపరిచి మందలించే కాలం కూడా వచ్చినట్టే. దైత్యగురు, నేను నన్ను చెప్పని. కులం దైత్యులదైనా లేక దేవతలదైనా, మానవులదైనా లేక గంధర్వులదైనా, ఎక్కడైనా సరే తల్లిదండ్రులు గురువు అవమానం పాలైతే నికరమైన సత్యం ఒక్కటే, కాలం ఆ కులాన్ని కాస్త కాస్తగా చూస్తూ ఉండగానే కబళిస్తుంది. దైత్య కులానికి ఇటువంటి విషమ భయంకర స్థితి వద్దు. అందువల్ల దితి, నీవు జాగ్రత్తగా ఉండాలి సుమా. క్షమించండి దైత్యగురు, నా అభిప్రాయం తమ అధికారాన్ని ఎదిరించాలని కాదు, దానికి గౌరవం ప్రసాదించాలని. తమరే కనుక ఆజ్ఞాపిస్తే మన హిరణ్యకశిపుడు తపస్సు తప్పక చేస్తాడు. అవును గురువర్యా, నేను తమరి ఆజ్ఞను తప్పక పాటిస్తాను. అందులోనే నీకు, మాకు, మన సమస్త దైత్యకులానికి హిత ఉంది. నీ తల్లి దితి అనుకుంటోంది నీవు శక్తివంతుడవని, నీవు తపస్సు చేయవలసిన అవసరమేమీ లేదని. కానీ నేను కోరేదల్లా, నీవు కఠోర తపస్సు ద్వారా బ్రహ్మను ప్రసన్నుణ్ణి కావించి ఆయనను అజయుడవ్వాలనే వరాన్ని కోరుకో. అట్టి వరం నేటిదాకా ఏ అసురుడు కోరి ఉండరాదు. అప్పుడు నీవు సర్వశక్తివంతుడవైపోతావు. శత్రువులు నీకేసి కన్నెత్తి చూడనైనా చూడలేరు. చెప్పు, నీకు నా ఆజ్ఞ సమ్మతమేనంటావా కాదా? కాకపోతే నే వెడతాను. గురువర్యా, తమకు మళ్ళీ చెబుతున్నాను, నేను తమరి ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాను. వత్స, నేను నీకు చెబుతున్నది నీవు చెయ్యాల్సింది. అంత దైత్యకులం భద్రంగా ఉండటానికి ఎంతో అవసరం. నాకు తమ అభిప్రాయం అర్థమవుతోంది గురువర్యా. నేను నేడే తపస్సుకై ప్రయాణమవుతాను. తపస్సును ప్రారంభించే ముందుగా నీవు ఒక ప్రతిజ్ఞ చెయ్యవలసి ఉంది. ప్రాణానికి సంకటం కలిగినా కూడా నీవు తపస్సు చేయడం మానరాదు. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, తమకు నమ్మకం కలిగిస్తున్నాను గురువర్యా. నా ఈ తనువులో ప్రాణముండగా అన్ని కష్టాలకు ఒచ్చుకుని నా తపస్సును పూర్తి చేస్తాను. నా ఆశీర్వాదం నీకు మార్గదర్శకం కాగలదు. హిరణ్యకశిప, జగతిలో నీవు సర్వశక్తివంతుడవైన సామ్రాట్టువు కాగలవు. దైత్య గురువు శుక్రాచార్యులకి జై! దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! దైత్యరాజు హిరణ్యకశిపునికి జై! నన్ను ఆశీర్వదించు మాత. నా తపస్సును త్వరలోనే పూర్తి చేసి నీ చరణాల చెంతకు తిరిగి రావాలి. పెళ్ళునైనా గొప్ప సఫలత సాధించడానికి కఠోర తపస్సుకై వెళ్ళు. విధాత నీకు సామర్థ్యం తప్పక ఇస్తాడు. నేను వచ్చేదాకా మీరిద్దరూ అమ్మను కనిపెట్టి ఉండండి. సేనాపతి దుందిభినన్నాదా, మేము లేనంతకాలము నీవు దైత్య సామ్రాజ్య సంచాలకుడవై ఉండు. తమరి ఆజ్ఞను పాటిస్తాం మహాబలి.
ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. మా నమస్కారాలు స్వీకరించండి. కైలాసానికి తమకు స్వాగతం. స్వాగతం చెప్పావు సరే గాని, మేము చూడడానికి వచ్చిన ఆ పార్వతీదేవి ఎక్కడుంది? పార్వతీమాత ఈ సమయంలో తన గదిలో పూజలో నిమగ్నురాలై ఉంది. నేను వెళ్ళి ఆమెతో తమ రాక గురించి చెప్పి వస్తాను. వద్దులేనంది, మేమే స్వయంగా వెళ్ళి చూస్తాం. దేవి వీణాపాణి, ఇదేదో అద్భుతంగా ఉంది కదూ. శివుడే స్వయంగా ఇక్కడున్నప్పుడు ఆ పార్వతీదేవి విడిగా పూజలు చేయడమా? అందుకసలు అవసరమేమొచ్చిందంట? తండ్రి హిరణ్యాక్ష, తండ్రి హిరణ్యాక్ష, తమరెక్కడున్నారు? తండ్రి హిరణ్యాక్ష, తండ్రి హిరణ్యాక్ష. ఆశ్చర్యంగా ఉంది, ఈ పుత్రుడికింతవరకు ఈ విషయం తెలియదా? శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తి ఇతడి తండ్రి హిరణ్యాక్షుణ్ణి వధించారని? తండ్రి హిరణ్యాక్ష, తమరెక్కడున్నారు? ఏమీ మాట్లాడలేము. తమరు పలకకపోతే తమరు ఈ అంధపుత్రుడికి ఎలా తెలుస్తుంది తమరెక్కడున్నారు? నారాయణ నారాయణ, అంధకాసుర, నీ తండ్రి హిరణ్యాక్షుణ్ణి పిలవడం వల్ల లాభమేమీ ఉండదు. ఆయన ఇంకా రాలేడు. ఎందుకు రాలేడు? నేను ఆయన పుత్రుణ్ణి, ఆయన నాకు తండ్రి. పుత్రుడి పిలుపు విన్నాక ఆయన ఎందుకు రారు? చెప్పు, ఎందుకు రారు? తప్పకుండా వస్తారు. అసలు నీవెవరు? నీకేం తెలుసు నా తండ్రి హిరణ్యాక్షుడి గురించి? మరేం లేదు, ఆయన ఎన్నటికీ రాదు. ఆయన ఇహలోకంలో లేరు, మృత్యులోకం చేరుకున్నారు. నీ ఒంటులోది అబద్ధం. నీవు శత్రువి నాకు, మా తండ్రికి. నీకిష్టం లేదేమో ఈ పుత్రుడు తన తండ్రిని కలవడం. నా తండ్రి మరణించజాలరు, ఎన్నటికీ మరణించరు. ఆయనకు వరాలున్నాయి, వరాలున్నాయి ఆయనకు. శాంతించు అంధకాసురా, శాంతించు. పరమేశ్వరుడు గనక నీకు దృష్టిని ఇచ్చి ఉంటే నీవే స్వయంగా నీ కళ్ళతో చూసి ఈ నిజాన్ని తెలుసుకునేవాడివి. లేదు లేదు, నీవు అబద్ధమాడుతున్నావు, అబద్ధమాడుతున్నావు. నీవు తండ్రి హిరణ్యాక్ష, తండ్రి హిరణ్యాక్ష, ఎక్కడున్నారు మీరు? తండ్రి హిరణ్యాక్ష, తమరు పలకరే. తండ్రి హిరణ్యాక్ష, తండ్రి హిరణ్యాక్ష. నారాయణ నారాయణ. దేవర్షి నారద, తమరా? మాత, నన్ను ఇతడితో చూసి తమరు ఆశ్చర్యపడకండి. నా ఆశ్చర్యానికి కారణాన్ని నా ఊహలను పసిగట్టేశావు నారద. ఏం చేయను మాత, ఊహలను పసిగట్టడం, కారణాలు తెలుసుకోవడం నాకు అలవాటే. నారాయణ నారాయణ, నిజానికి మాత, నేను బ్రహ్మలోకంలోనూ వైకుంఠంలోనూ తిరిగి మరీ ఇక్కడికి వచ్చాను. ఈ ఇరువురు మాతల దర్శనము అక్కడ లభించక వీరి వెంట వెంటనే ఇక్కడికి వచ్చేశాను. ఇదంతా మా ముగ్గురిలో ఎవ్వరము కూడా నిన్నేమీ అడగలేదు కదా నారద. నారాయణ నారాయణ, ఇక నేను వెళ్తాను, మీరు ముగ్గురు మాట్లాడుకోండి. ఇక్కడ ఉండి నేను చేసేదే ఉంది. నారద, మేము నిన్నొక ముఖ్య విషయం గురించి అడగాలి. నన్నా? నారాయణ నారాయణ, నేను శ్రీ మహావిష్ణువు పరమపిత బ్రహ్మదేవుని కన్నా ఎక్కువ ఏం చెప్పగలను? అడగవలసిందేదో వారిని అడగండి. అయినా కూడా మీరంతా ఎంతో కాలం తర్వాత కలుసుకున్నారేమో, సంతోషంగా కలుసుకోండి, మాట్లాడుకోండి. నేను ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుని వెళతాను. నారాయణ నారాయణ. నారదుడు భలే చిత్రుడు, మనం అడగదలుచుకున్నది అడగనివ్వనే లేదు. ఒక్కటి నిజం, ప్రపంచంలో అందరూ దైవ సమానులే అయితే జీవిత రసానందమే సమాప్తమవుతుంది. కానీ ఇది కూడా నిజమే, అందరూ దైత్య సమానులైనా కూడా అప్పుడు జీవితం దుర్భరమవుతుంది. ఆ హిరణ్యకశిపుని చూడండి, ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవులను ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నాడు. అతడి తపస్సే గనక సఫలమైపోయి అతడే గనక వరాలను పొందితే దేవతలు మానవులు కష్టాల పాలైపోతారు. త్రిమూర్తులు పరుగులు పెట్టడం మొదలెడతారు, మనకిక కష్టాలు వస్తాయి.
దేవి సరస్వతి, బ్రహ్మదేవులకు చెప్పండి ఏమీ వరాలు ఇవ్వవద్దని, లేకపోతే అతడు ప్రళయం సృష్టించక మానడు. బ్రహ్మదేవులు నా మాట వింటే కదా నేను చెప్పినట్టుగా వారు చేయడానికి. సరే, భర్త భార్య మాట వినడట. మరి శ్రీ మహావిష్ణువు మీ మాట వింటారా? నేనైతే ఆయన్ను నా మాట ఒప్పించి తీరుతాను. మనకనిపిస్తుంది మన భర్తలు మనం చెప్పిన మాట వింటున్నారని, కానీ నిజం చెప్పాలంటే మన మాటల్లో వారు వినేవి ఆ విధి విధానాన్ని అనుసరించి ఆచరణీయమైనవి. మనమంతా కూడా ప్రకృతి నియమాలకు కట్టుబడి ఉంటాం. నాయనా, అంధకాసురా. నేనెక్కడున్నాను? నీవు నీ రాజభవనంలో ఉన్నావు నాయనా. నారాయణ నారాయణ ఓం నమః శివాయ. రా నారద, ఈ దేవిమణులిద్దరూ కైలాసానికి నీ ప్రేరణతో గాని వచ్చారా? పరమేశ తమరు సర్వజ్ఞులు అంతర్యామి కూడా, మరి నన్నెందుకు అడుగుతున్నారు? నిజానికి నేనే తమరిని ఏదో అడుగుదామని వచ్చానాయే. నీవు నన్ను అడుగుదామని వచ్చావా? చతురుడవేలే, అడుగు, ఏమడగదలిచావు? పరమేశ దైత్యగురువు శుక్రాచార్యులు తమ ఆరాధకుడు ఇంకా శిష్యుడును. అవును, అయితే తమరు దైత్యగురువు శుక్రాచార్యుల ద్వారా హిరణ్యకశిపుణ్ణి తపస్సుకై పంపించారెందుకు పరమేశ? ఆ దైత్యుడు కఠోర తపస్సు చేసి పరమపిత బ్రహ్మదేవుల నుంచి తాను కోరిన వరాలను పొందుతాడు. వాడి దుష్టత్వం పెరుగుతుంది, వాడి అత్యాచారాలు పెరుగుతాయి. మరి పరమేశ ఇక స్వర్గము దేవతలు ఏం కావాలి? దీనికి సమాధానం మేము నీకు ముందే చెప్పాము కదా నారద. ఎప్పుడు? ఏం సమాధానం పరమేశ? అదే సమాధానం. అందులో మేము శ్రీ మహావిష్ణువు అవతారాలను ప్రస్తావించాం. విష్ణు అంతే, ఇంకేమీ ఎక్కువగా అడక్కు, మేమేమీ చెప్పలేము. ఓం నమః శివాయ. తండ్రి హిరణ్యాక్ష, నీ తండ్రి హిరణ్యాక్షుణ్ణి విష్ణువు సంహరించాడు, ఈ సంగతి నీకింకా తెలియదా నాయనా? అయితే నారదుడు చెప్పినది నిజమేనా? నా తండ్రి వద్ద కనుక నేనుంటే ఇలా ఎన్నడూ జరగనిచ్చేవాడిని కాదు. అసలు నీవిప్పటిదాకా ఎక్కడున్నావు? నేను కైలాసంలో ఉన్నాను. నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకే తెలియదు. దైత్య రాజమాత దితికి జయము. ఏం సమాచారం తెచ్చావు సేనాపతి? దైత్య సామ్రాజ్యంలో అంతా కుశలంగానే ఉంది. మన దైత్య సామ్రాట్టు హిరణ్యకశిపుడు కఠోర తపస్సును ప్రారంభించారు. ఏమిటి, చిన్నన్న హిరణ్యకశిపుడు తపస్సును ప్రారంభించారా? ఎందుకోసం? నీ తండ్రి వధకై ప్రతీకారం తీర్చుకోవడానికి. ఈ తపస్సు వల్ల వరాలను సంపాదిస్తే అవి మన శత్రువుల వినాశానికి కారణమవుతాయి. హోళిక, నీ మనస్థితి ఏంటో నాకు అర్థమైంది. సేనాపతి దుందుబు నినాదునితో నీ వివాహం తప్పక జరుగుతుంది. కానీ హిరణ్యకశిపుడు తపస్సు సఫలమైన తర్వాతనే ఓం బ్రహ్మదేవాయ నమః, 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 ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. దేవేంద్ర, దేవర్షి చెప్పినది నిజమే. ఈ దైత్యుడు తపస్సులో సఫలత సాధిస్తాడు. ఇతడి సఫలత మనకు కలిగే కష్టాలకు కారణమవుతుంది దేవేంద్ర. దీనికి ఏదో ఉపాయం వెతకాల్సిందే. ఇతడి తపస్సును భంగం చేయాల్సిందే.
ఎందుకంటే ఒకటి నిశ్చయమే, ఇతడే గనక సఫలుడైతే మాత్రం అనర్థం జరుగుతుంది, అనర్థం. మీరంతా తమ తమ శక్తులను ప్రయోగించాలి, ఇతన్ని పారద్రోలాలి. ఆ విధంగానే చెయ్యాలి. దేవతలారా, దేవతలారా, అతడి తపస్సును భంగం చేయడానికి మరేదైనా ఉపాయం వెతకాల్సిందే. పరమపిత, మేము మళ్ళీ సంకట స్థితిలో చిక్కుకున్నాం. పరమపిత, ఇక తమరే మమ్మల్ని ఉద్ధరించగలిగిన వారు. దేవేంద్ర, ఇదంతా ఏమిటి? వేళాపాళా లేకుండా వచ్చి మాకు ధ్యానభంగం కలిగిస్తున్నారే, సృష్టి రచన కార్యక్రమానికి అడ్డు తగులుతున్నారు. ఇదంతా దేవతలైన మీకు శుభస్కరమేనా? అకారణంగా కాదు బ్రహ్మదేవ, కారణం ఉత్పన్నమైనందువల్లనే మేము రావాల్సి వచ్చింది. కారణాలన్నిటికీ సమాప్తం కావు. అయితే మీరు ఇలా మాకు ధ్యానభంగం కలిగిస్తారా? మీ యొక్క కష్టాల నివారణకు, మీ స్వార్థం నెరవేరడానికి సమయం అనేది లేక త్రిమూర్తుల కార్యాలకు అడ్డు తగలడం మీకు దురలవాటైపోయింది. ఇది మీకు ఎన్నడూ తగని పని. ధ్యానభంగం చేయడము, మీ కార్యానికి అడ్డు తగలటము మా ఉద్దేశం ఎన్నడూ కానే కాదు బ్రహ్మదేవ. మేము మా సమస్యలకు పరిష్కారం అన్వేషించ వస్తాము. దేవేంద్ర, తమరి సమస్యలకు ఎక్కడ అంతూపంతు కనపడదు. అలా అని మేము వాటికి పరిష్కారం చూపుతుండాలా? మీ కష్టాలకు సమస్యలకు పరిష్కారం మీకు మీరే అన్వేషించుకోవాలి. మీరు ప్రతిసారి మా వద్దకే సహాయం అపేక్షిస్తూ వస్తారెందుకని? పరమపిత, మేము చెప్పవచ్చినది ఇదే. దైత్యరాజు హిరణ్యకశిపుడు తమ నుంచి వరాలను పొందడానికి కఠోర తపస్సు చేస్తున్నాడు. అతడి ఉద్దేశం ఒకటే, మాపై పగ తీర్చుకోవడం. మేము తమకు నివేదించేదల్లా తమరతడికి వరాలని ఇవ్వకండి. అంటే ఇక మేము సృష్టి కార్యాన్ని ప్రకృతి నియమాలను బట్టి కాక తమరిచ్చే స్వార్థ పూరిత సూచనను బట్టి చేస్తూ ఉండాలా? కాదు బ్రహ్మదేవ, మా అభిప్రాయం అది కానే కాదు. అభిప్రాయాలకు అర్థం అనేది మీరు సృష్టికర్తను అడిగి తెలుసుకోవలసిందే. అతడికి తెలియచెప్పనక్కర్లేదు దేవేంద్ర. నిస్సందేహంగా మీరందరూ మాకు ప్రియులే, మేము తమకు హితాన్నే కోరుతాం. కానీ సృష్టిలోని ఇతరులందరూ కూడా మాకు ప్రియమైన వారే. భేదభావాలు పక్షపాతము చూపించడం మాకు అసంభవం. ఎవరో ఒకరి స్వార్థాన్ని నెరవేర్చే నిమిత్తమై విధి విధానాన్ని, నీతిని, మా సిద్ధాంతాలను మార్చేయడం అనేది జరగని పని దేవేంద్ర. మేము అదేది కోరటం లేదు పరమపిత. విధి విధానాన్ని మార్చమని కానీ సహాయం చేయమని కానీ. మీకందరికీ కావలసింది అది. ఓయ్, ఏ వ్యక్తి తపస్సు చేసినా కూడా అతడి తపస్సుకు ఫలము, ఏవో వరాలు తప్పక లభిస్తాయి. మీరు కోరేది మేము హిరణ్యకశిపుడికి వరాలు ఇవ్వరాదనేగా? అది ప్రకృతి విరుద్ధం కాదా? అది విధి వ్రాతకు ఎదురీత కాదా? ఈ నేలపై పడినటువంటి బీజాన్ని మొలకెత్తనివ్వకపోవడం అనేది ప్రకృతి నియమాలకు విరుద్ధం కాదు? ఒక సముద్రం వైపుగా ప్రవహిస్తున్న నదిని ఆపడం ఎవరికైనా సాధ్యమా? మీరందరూ హిరణ్యకశిపుడి తపస్సును భగ్నం చెయ్యడానికి వాయువును, జలాన్ని, అగ్నిని అన్నీ దురుపయోగం చేశారు. కానీ ఫలితం ఏమైంది? ఫలితమల్లా ఇదే, మీ యొక్క శక్తులే మీకు కలిసి రాకుండా పోయాయి. ఏ, ఎందుకంటే శక్తి యొక్క మూల ఉద్దేశం
సృజనాత్మకమైనది, వినాశకరం కాదు. మీ అందరి యొక్క శక్తులు వినాశం కలిగించడంలో సఫలీకృతం కాలేదు. మీరంతా మా వద్దకు పరిగెత్తుకొచ్చారు. తమరేగా చెప్పారు బ్రహ్మదేవ, మా సమస్యలకు పరిష్కారం మేమే వెతకాలని. అందుచేత తమ వద్దకు రాకమునుపు మేమే ప్రయత్నించాం, సఫలలం కాక తమ వద్దకు వచ్చాం. మరి ఇప్పుడు ఇంకేం చేస్తారు? హిరణ్యకశిపుని తపస్సు చేయకుండా ఆపలేకపోయారు. నన్ను వరాలనివ్వకుండా ఆపలేరు కదా. అవరోధం కలిగించే నిషేధాత్మకమైన కార్యం శుభకరం కాదు దేవేంద్ర. పరమపిత, మేమిదంతా కూడా అనర్థం కలగరాదనే చేశాము. మా అంతట మేము అవరోధకమైన కార్యాలు చేయదలుచుకోలేదు. తమరప్పుడప్పుడు ప్రసన్నులై అసరులకు వరాలిస్తూ వచ్చారు. వారేమో ఆ వరాల శక్తులను దురుపయోగం చేశారు, ధర్మాత్ములపై అత్యాచారాలు చేశారు, అమాయకులెందరినో హింసించారు, ఆపై స్వర్గంపై ఆక్రమణ చేశారు. ఇంతేకాక అప్పుడప్పుడు త్రిమూర్తులకే కష్టాలు తెచ్చిపెట్టారు. హిరణ్యకశిపుడు కూడా ఇలాంటిదే ఏదో చేస్తాడు. అతడు అసుర ప్రవృత్తి లేనివాడు కాడు. ఇది ఆలోచించే మేము అతన్ని తపస్సు నుంచి విముఖుణ్ణి చేయ ప్రయత్నించాము, కానీ విఫలమై ఇక్కడికి వచ్చేశాం. దేవేంద్ర, ఒక అంధకారాన్ని మరో అంధకారంతోనూ, ఒకరి అహంకారాన్ని మరొకరి అహంకారంతోనూ రూపుమాపగలమా? ఆ అంధకారాన్ని పారదోలటానికి వెలుతురు, అహంకారాన్ని తగ్గించడానికి జ్ఞానము అవసరం కాదని అంటారా? బలహీనులు చేసే రోదనం బలహీనతతో పాటే పెరుగుతుంది. దాన్ని అరికట్టాలి అంటే శక్తిని సమీకరించుకోవడం అవసరమవుతుంది. హిరణ్యకశిపుడు దైత్యుడైనప్పటికీ తపస్సు చేసి శక్తిని వరాలను పొందగలుగుతాడే. మరి మీరు దేవతలై ఉండి కూడా శుభకార్యాల శక్తి వల్ల అధిక శక్తిమంతులు కాలేరా? పోయి, దుర్బలులై భీతావహులై ఇతరులను రూపుమాపడం కన్నా స్వయంగా మీరే శక్తిమంతులు ఎందుకవ్వరు? అప్పుడు అతను మిమ్మల్ని ఎదిరించలేడు కదా. వరాలనేవి తపస్సుకు ప్రతిఫలం వంటివి. మీరే గనక వరాలివ్వడమనే సంప్రదాయాన్ని సమాప్తం చేసేస్తే ఇక ఈ ప్రపంచంలో ధర్మానికి తపస్సుకు కూడా మహత్తు ఉండనే ఉండదు. వరాలు మాత్రం హిరణ్యకశిపుడికి తప్పక లభిస్తాయి. మీకు మార్గం లేకపోలేదు, మీరు కూడా ప్రయత్నించండి. మీరు అతడి కన్నా ఎక్కువగా లాభం పొందగలరు. స్వామి, హిరణ్యకశిపుడి తపస్సు గురించి తమరు సర్వత్రా చర్చించి చింతించడం చూస్తున్నాం. నేననుకోను అతడికి వరాలనిచ్చే ఆలోచన తమరు మానుకోవాలి. నియమాల్లో అపార్థాలు కూడా ఉండవచ్చును. ఇందులో నియమాలతో పాటుగా సిద్ధాంతాలు కూడా ఉంటాయి దేవి. ఆ లెక్కలో మాత్రం ఎన్నడూ అపార్థాలుండరాదు. అలా ఎన్నడైనా జరిగిందా? ఇక భవిష్యత్తులోనైనా జరగగలదా? ఒకటి ఒకటి కలిస్తే మూడో నాలుగో అవుతుందా? ప్రస్తావన ఎప్పుడు నీతిగా, అది న్యాయసమ్మతము అయి ఉండాలి. మేము నీ ప్రస్తావనను అంగీకరించలేము దేవి. మేము చేసేదంతా పరమేశ్వరునికి, ఆ శ్రీ మహావిష్ణువుకు సమ్మతమైతేనే పాటించగలం. ఒకటి ఒకటి కలిస్తే మూడు కాగలదనే అపార్థాన్ని మాత్రం మేమెన్నడూ ఆమోదించలేము. ఈ విషయం గురించి ఇంకా వాదించడం అనేది వ్యర్థమే. ఈ జ్వాలలు తప్పక స్వర్గంలో ప్రవేశిస్తాయి, మనం ఇక పారిపోవలసిందే. ఈ దైత్యుడి తపస్సుకు భంగం కలిగించేందుకు ఏదో ఉపాయం చెప్పండి. ఓం బ్రహ్మదేవాయ నమః. నేను ఈసారి ఎటువంటి ఉపాయం చెబుతానంటే మేఘదేవా, ఈ దైత్యుడిక తన తపస్సును మానుకోవడం తప్ప ఏమీ చేయలేడు.
నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. అసుర మహారాణి కయాదుకు జయము. అసుర మహారాణి కయాదుకు జయము. సేనాపతి దుందువీనినాదా, నీవిక్కడికి ఎందుకు వచ్చావు? మా సైన మందిరానికి రాగలిగే దుస్సాహసం ఎలా చేశావు చెప్పు. అంతటి అవసరం ఏమొచ్చి పడింది? ఎందుకు మా సైన మందిరానికి రావాల్సి వచ్చింది? దుస్సాహసం చేయడం నాకు సాధ్యమే కాదు మహారాణి. నన్ను స్వయంగా మహాబలి హిరణ్యకశిపులే ఆజ్ఞనిచ్చి తమ సేవకని పంపారు. అసుర మహారాజు నిన్ను ఇక్కడికి పంపించారా? ఆయన ఇక్కడికి ఎందుకు పంపుతారు? అసుర మహారాణి, అసుర రాజు గారి తపస్సు సఫలమైపోయింది. బ్రహ్మదేవులు ఆయనకు కోరిన వరాలనిచ్చారు. స్వామికి కోరిన వరాలు లభిస్తే మరి ఇప్పటిదాకా ఆయన ఇక్కడికి తిరిగి రాలేదే. వారు సంతోషం కలిగే ఈ శుభ సమయంలో తమరు తనతో ఉండాలని కోరారు మహారాణి. అందువల్లే నన్ను ఆజ్ఞాపించారు. నేను శీఘ్రమే మిమ్మల్ని తన వద్దకు చేర్చాలట. సేనాపతి, నేను ఈ పరిస్థితిలో ఈ భవనం వదిలి నీ వెంట ఎలా రాగల్లో ఏమో. మహారాణి, అసుర రాజుకు ఆ బ్రహ్మదేవులు వరంగా ఒక విమానం ఇచ్చారు. ఆయన ఆ విమానాన్ని తమన్ని తీసుకురమ్మని పంపారు. దానిలో ఆయన వద్దకు శీఘ్రంగా చేరగలరు. మహారాణి, నేను మా స్వామి ఆజ్ఞను పాటించకపోతే, మీరు లేకుండా ఒక్కడే ఆయన దగ్గరికి వెళితే ఆయన తన క్రోధాన్ని నాపై కురిపిస్తారు. దాంతో నా ప్రాణాలు పోతాయి మహారాణి. నా ప్రాణం కాపాడండి, నాపై దయ చూపండి, కృప చూపండి నాపై మహారాణి. నాతో నీవు ఇంతగా చెప్తున్నావు, మా స్వామి నిన్ను పంపించారంటున్నావు. మరైతే సరే, పద, నీతో వస్తాను. శివాయ, ఓం నమః శివాయ.